తదుపరి మిథున్ రాశి. మిథున్ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ప్రతి విషయంలోనూ విజయవంతమైన ఫలితాలను మీరు సాధించగలుగుతారు. ఉత్సాహపూరితమైన వాతావరణంలో అనేక రకాల విజయాన్ని మీరు సొంతం చేసుకుంటారు. ప్రత్యర్థులకి గుణపాఠం చెప్పగలుగుతారు. వారందరికంటే కూడా మీ ఆధిక్యత ఏదైతే ఉందో దాన్ని నిరూపించుకోగలుగుతారు. కానీ ఎన్ని రకాలుగా మీరు వృత్తి సాధించినప్పటికీ ఇంకా ఏదో సాధించాలనేటువంటి ఒక తపన ఏదైతే ఉందో అది మీకు నెగటివ్ రిజల్ట్స్ ఇస్తుంది. అంటే నెగటివ్ థింకింగ్ మీరు ఆలోచిస్తారు, ఇంకా మనం సాధించాల్సి చాలా ఉంది, అది జరగలేదు ఇది జరగలేదు అని. కానీ మీరు సాధించింది చాలా ఎక్కువ, మిగిలిన వాళ్ళు చాలా వెనకబడిపోయారు అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఆర్థిక పరమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. మీరు రూపాయి సంపాదిస్తే మీ పక్క వాళ్ళు 10 రూపాయలు సంపాదించి ఆ 10 రూపాయలు మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. ప్రతి విషయంలో కూడాను మీ పేరు ప్రఖ్యాతులు, మీ ఫేస్ వాల్యూ, మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాల తాలూకు విజయాలు ఇవన్నీ కూడా మిమ్మల్ని శ్రీరామ రక్షగా కాపాడతాయి. అయితే ప్రతి విషయానికి ఎక్కువగా ఆందోళన చెందకుండా, ఎక్కువ టెన్షన్ పడకుండా కూల్ గా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మరింత అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామి అన్నదండలు లభిస్తాయి. అన్యోన్యత బాగుంటుంది. సంతాన సంబంధ విషయాల్లో పురోగతి బాగుంటుంది. విద్యా సంబంధమైన విషయాలు, సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు, ఇతరత్ర విద్యకు సంబంధించిన అంశాలు, పరీక్షలు కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా సానుకూలంగా ఉన్నాయి, చాలా అనుకూలంగా ఉన్నాయి. ఏమాత్రం ఆందోళన పడాల్సిన అవసరం లేదు. సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు, వైద్య విద్యకు సంబంధించిన విషయాలు కూడాను సానుకూలపడే పరిస్థితిగా గోచరిస్తుంది. ఏ కోణంలో చూసినా ఏ విధంగా కూడాను మనకి తక్కువ, మనకి ఇది లోటు అని చెప్పని చెప్పుకోవడానికి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. కష్టపడ్డారు, సాధించారు, దాన్ని చక్కగా అనుభవించేటువంటి ప్రయత్నం చేయండి. అంతేగాని ఏదో జరుగుతుందని, ఇంకా ఏదో సాధించాలని మీరు దాని గురించి ఆందోళన పడద్దు. మీరు సాధించవలసిన పురోగతి ఏదైతే ఉందో కాలక్రమంలో ఆటోమేటిక్ గా మీరు దాన్ని పూర్తి చేసుకోగలుగుతారు. మీకు ఆ రకమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే మీరు సాధించినటువంటి విషయాల పట్ల ప్రజల్లో మంచి ప్రఖ్యాతులు సంపాదించగలుగుతారు, అందరిలోనూ గుర్తింపు పొందగలుగుతారు. ఏది ఏమైనా వివాహాలు శుభకార్యాల విషయంలో మీ నిర్ణయాలు వివాదాస్పదం కాకుండా జాగ్రత్త పడతారు. అందరి అభిప్రాయాలు తెలుసుకుని అందరూ వాళ్ళు అనుకున్నటువంటి సంబంధం ఏదైతే ఉందో దానికే మీరు ఓటు వేయడం అనేది జరుగుతుంది, దాన్ని మీరు ఖరారు చేయడం అనేది జరుగుతుంది. వివాహాలు శుభకార్యాలని ఘనక నిర్వహించాలని చెప్పి ఆలోచిస్తారు. ఏదో తూతుమంతరంగా కాదు, మన సాగి తగిన విధంగా బాగా చేయాలి అని చెప్పి అనుకుంటారు. పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు కూడాను సానుకూల పడతాయి. పెళ్లి కానటువంటి మగ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా వివాహం కుదిరే పరిస్థితి గోచరిస్తుంది. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. ఈ మిథున రాశి వారికి బిస్కెట్ కలర్ బాగుంటుంది. అదేవిధంగా అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు శుక్రవారం నాడు వెళ్ళండి, సానుకూల ఫలితాలు ఉంటాయి. అంతేకాక ప్రతిరోజు ప్రతినిత్యం ఆరావళి కుంకుమతోటి మహాలక్ష్మి దేవిని పూజించండి. లక్ష్మీ తామర ఒత్తుతోటి దీపారాధన చేయండి. రోజు కాలభైరవాస్తగారిని పఠించండి. సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు మీకు సంప్రాప్తిస్తాయి.